అష్టవక్ర మహాగీత టాక్ 25 చాప్టర్ 9. సో ఇప్పటి వరకు అష్టావక్రుడికి జనకుడికి మధ్యన ఒక అద్భుతమైన సంభాషణ నడిచింది. రకరకాల విషయాలు చర్చలోకి వచ్చాయి, కానీ ఆ విషయాలన్నీ కూడా ఒకే ఒక్క అంశానికి సంబంధించినవి, ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయికి సంబంధించిన చర్చ. దాని యొక్క మూలం గురించి వాళ్ళు నిరంతరం మాట్లాడుతున్నారు, చెప్పిందే చెప్తూ ఉన్నారు, అడిగిందే అడుగుతూ ఉన్నారు, కానీ అక్కడి నుంచి పక్కకు జరగడంలే. నిన్ననే ఒక చిన్న ఉపమానం చెప్పాను మీకు, ఒక హార్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న బ్లాక్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఒక ఇద్దరు డాక్టర్స్ మధ్యన దృష్టి ఎట్లా ఉంటుంది, అది 0.000138 అట్లేదో ఒక చిన్న. నేను రీసెంట్గా ఒక సెమినార్లో పర్ఫామ్ చేయడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చూపిస్తున్నారు, డాక్టర్స్ అంతా కార్డియాలజిస్టులు, వాళ్ళు తయారు చేసిన పరికరాలు అవి ఎంత సూక్ష్మమైనవో. అట్లాంటి దాని గురించి ఒక సెమినార్ అంటే అత్యంత తేలిగ్గా ఎట్లా ఆ బ్లాక్ని మనం ఓపెన్ చేయొచ్చు. సో ఏదైనా ఒక సూక్ష్మమైన విషయాన్ని చర్చిస్తున్నప్పుడు అర్థం కాని వాడికి చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ స్థితిలో ఉన్నవాడికి తెలుస్తుంది స్టిల్ దేర్ ఇస్ సో మచ్ టు డిస్కస్. సో అష్టావక్రుడు జనకుడికి మొదటి అధ్యాయంలో స్పష్టంగా చెప్పేశాడు, నా అన్నవి తీసేస్తే మిగిలింది మోక్షం పో అన్నాడు. జనకుడు ఒక ఆకస్మిక అహోభావానికి లోనై నేను ఒక చేత నిరాశాన్ని నాకంత అర్థమైపోయింది అది ఇదని చెప్పేశాడు. అది విన్న అష్టావక్రుడు, నీలాగే ఎవరన్నా చెప్తారు, అదేమంత పెద్ద విషయం కాదు, ఏమో వేరే వాళ్ళు చెప్పినవన్నీ విరి నువ్వు గిట్ట చెప్తున్నావు, ఒకసారి చెక్ చేసుకో. ఇలా అష్టావక్రుడు తన యొక్క పరీక్ష జనకుడికి పెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, అసలు పరీక్ష ఎందుకు అవసరం? మనిషి అనుభవించే స్థితులు, అబద్ధపు స్థితులు ఉన్నాయి, నిజపు స్థితులు ఉన్నాయి. సో అది తెలియాలి, ఒక మనిషి నిజంగా గట్టు మీద పడ్డాడా, ఏ అవకాశం లేక అట్లా గట్టు మీద పడ్డట్టు అతను కనిపిస్తున్నాడా. నేను నా జీవితంలో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా అనుభూతి చెందిన, ఒక మనిషి ప్రశాంతంగా ఉన్నాడంటే కారణం అతనికి వేరే వ్యాపకాలు ఇప్పుడు ఏమీ లేవు, అతని చుట్టుపక్కల వాతావరణం, అతనికి కోరికలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివేవి ఇప్పుడు అతని సమక్షంలో లేని కారణంగా ఒక ప్రశాంతత, ఒక అబద్ధ ప్రశాంతత అనుభవిస్తున్నాడు. ఒకవేళ తన మనసులో ఉన్నవన్నీ తన దగ్గరికి కనుక వస్తే మళ్ళీ ప్రశాంతత పోతుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, అడవిలో ఎక్కడో ఒక బర్రెలు కాచుకునేవాడు, లేకపోతే ఒక వ్యవసాయదారుడు, నువ్వు వాళ్ళని చూడండి, యోగిలాగా కనిపిస్తారు. అది నిజంగా ప్రశాంతంగా ఉన్నారా లేదా అనేది ఏదైనా సందర్భం వస్తే తప్ప తెలియదు. అందుకే నేను కాంటెక్స్ట్లో ఈ మాట చెప్పాను, ఎక్కడికో అందరికీ దూరంగా వెళ్ళిపోయి బతికేవాడు నిజంగా ప్రశాంతత అనుభవిస్తున్నట్టు కాదు, నిజంగా జీవితానుభవం కూడగట్టుకొని చెప్తున్నట్టు కాదు, అతని మనసులో ఇంకా ప్రపంచం ఉంది, లోకం ఉంది. సో ఇప్పుడు ఈ చాప్టర్లో జనకుడికి అష్టావక్రుడు అదే చెప్తున్నాడు. ఇంత మనం చెప్పుకున్నట్టు కృత కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవత్యాగ వరోవ్రతి. అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇట్లాంటి ద్వంద్వాలన్నీ కూడా మనిషిని లోకం వైపు తీసుకెళ్తే, ప్రపంచం వైపు తీసుకెళ్తే, ఈ ప్రపంచంలో అంతా ద్వంద్వమే ఉంటుంది. సో ఎవడయ్యా జ్ఞాని అంటే ద్వంద్వాల నుంచి బయటకు వచ్చేసినవాడు. అట్లా అష్టవక్రుడు జనకుడి యొక్క స్థితిని అప్రిషియేట్ చేస్తూ మళ్ళీ ఇంకొక విధంగా ఉచ్చులోకి లాగుతున్నట్టుగా కనిపిస్తున్నది.
వెరీ గుడ్, నువ్వు అన్ని ద్వంద్వాలు దాటేశావు, నువ్వు చెప్తున్నావు కదా నేను గ్రహించేది లేదు, త్యాగం చేసేది లేదు, మోక్షము లేదు, తద్వారా లయము లేదు, ఏమీ లేదు అన్నప్పుడు అష్టావక్రుడు చెప్తున్నాడు, చాలా అద్భుతం నీ స్థితి. నీ స్థితి కోసం ఈ మానవ జాతి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, వాళ్ళు విఫలమైతూనే ఉంటారు, కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే స్థితిలో ఉన్నావో చాలా అద్భుతమైన స్థితి. తద్వారా ఈ ద్వంద్వాల నుంచి బయటపడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక అద్భుతమైన వైరాగ్య స్థితిలో ఉన్నావు. ఆ వైరాగ్య స్థితిలో ఒక బ్రహ్మానంద స్వరూపుడవై నువ్వు అట్లా ప్రకాశించి వెలిగిపో అని చెప్పాడు నిన్నటి వరకు. సో ఇప్పుడు అష్టావక్రుడు జనకుణ్ణి యాక్చువల్గా తన స్థితి నిజమా కాదా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చాలాసార్లు ఇలా జరుగుతుంది, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భోజనం చేసి వచ్చానండి అంటారు, కానీ కొంచెం బలవంతం చేస్తే మళ్ళీ తింటారు. లోపల ఎక్కడో ఆసక్తి ఉంటుంది, అట్లాగే ఏదో రకరకాల విషయాల పట్ల మనిషికి కోరికలు ఉంటాయి, నాకేం అక్కర్లేదు అంటాడు. కానీ హఠాత్తుగా అలాంటి సందర్భం వస్తే అంతులేని కోరిక నిజంగా లోపల ఉన్నట్టు తెలుస్తుంది మనకి. మీకు తెలుసు, ఇలాంటి మీరు చాలా చూసి ఉండవచ్చు. సో నిజంగా ఏమీ అక్కర్లేదు అని ఒక మనిషి నిర్ణయించుకున్నప్పుడు ఆ మనిషి ఇక ఏ ప్రలోభాలకి లొంగడు. హీఈస్ బియాండ్ డ్యువాలిటీ అండ్ హీఈస్ బియాండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇది నిజంగా నిజం. సో ఇప్పుడు అష్టవక్రుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు అని, సరే నువ్వు త్యాగం ఎలాగూ చేయట్లేదు, దేన్ని గ్రహించట్లేదు, బాగుంది. సో నువ్వు మోక్షము లేదు లయము లేదని చెప్పావు, బాగుంది. ఇంకో చిన్న ఎర వేస్తున్నాడు అనమాట, కాబట్టి నువ్వు ఒక అద్భుతమైన వైరాగ్య స్థితిలో ఉన్నావు నువ్వు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితే చ బుభుక్షా చ రుభుత్సోపశమం గత. ఏదైనా మనసులో బంధం ఎట్లా ఏర్పడుతుంది, ఇప్పుడు చెప్తున్న విషయం అతి సూక్ష్మమైనది. నువ్వు చేస్తేనే బంధం ఏర్పడడం కాదు, నువ్వు చేయాలన్న ఆలోచన వచ్చిందా బంధం ఏర్పడుతుంది, నువ్వు చెయ్యి చేయకపో. సో అంత సూక్ష్మమైన విషయం. సో నాకే బంధాలు లేవు అనే వ్యక్తికి అనంతమైన బంధాలు ఉండవచ్చు. సో ఓన్లీ కుటుంబంతో బంధాలు లేవు, కానీ ఒకడికి పెయింటింగ్తో బంధం ఉండొచ్చు, ఒకడికి దేశంతో బంధం ఉండొచ్చు, ఒకడికి రకరకాల సిద్ధాంతాలతో బంధాలు ఉండొచ్చు. సో వాడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఏదో ఒక విషయం మనసులో నడుస్తూ ఉన్నది. సో అదే జనకుడు తన యొక్క స్థితిని చెప్పిన తర్వాత అష్టావక్రుడు అదే చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఏమీ లేవంటున్నావు కాబట్టి నువ్వు ఒక వైరాగ్యంలో వెలిగిపో. సో కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితే చ బుభుక్షా చ బుభుత్సోపశన శమనం గత. అంటే ఏవైతే జనన మరణాలు అనేవి, పాపపుణ్యాలు, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా లోకానికి సంబంధించింది. ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడు, ఈ ప్రపంచంలో నిరంతరం రకరకాల సంఘటనలు చూసిన వాడు, ఈ ప్రపంచ మనుషుల మధ్యనే ఉండి అదే నిజమనుకొని భ్రమించిన వాడు, అట్లాంటి వాడికి ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ నిజంగా జీవితాన్ని ఒక గట్టు మీద నిలబడి చూసినవాడు తనకి ఏ వికారాలు లేవు అని తెలుసుకుంటాడు. కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాథ్, ఓ నాయనా ఇవన్నీ లోక వికారాలు, ఇవన్నీ కూడా నిజంగా. జ్ఞాని అంటే ఎవరు? వాడికి భోగేచ్ఛ లేదు, జ్ఞానేచ్ఛ కూడా లేదు, ఆ రెండు పోతాయి. సో తద్వారా ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మందులు ఏ ఒక్కడికో నిజంగా వీటన్నిటి నుంచి బయటపడ్డాడు కాబట్టి ఒక వైరాగ్య భావం కలుగుతుంది. తద్వారా అతనిలో అన్ని రకాల కోరికలు నశిస్తాయి. సో ఇప్పుడు నీకేం కోరికలు లేవు కాబట్టి నువ్వు వైరాగ్యాన్ని నువ్వు అవలంబించు,
అని చెప్తున్నాడు. ఇది నిజంగా చాలా గమ్మత్తైన డైమెన్షన్. ఇది అంటే ఇప్పుడు మొట్టమొదట ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఇది హఠాత్తుగా అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ దానిలోకి నిజంగా వెళ్ళే వాళ్ళకి ఎవరైనా సరే ట్రాప్ తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ప్రపంచంతో నీకు సంబంధం లేదు, ప్రపంచిక విషయాల పట్ల నీకు ఎలాంటి సంబంధం లేదు, తద్వారా నువ్వు ఎలాంటి ఇంపాక్ట్ కాలేదు, ఈ లోకరీతులన్నీ నీ నుంచి వెళ్ళిపోయినాయి, ద్వంద్వాలు వెళ్ళిపోయినాయి. ప్రపంచమే ద్వంద్వం అంటే ప్రకృతిలో ఏ ద్వంద్వము లేదు. ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి డైలమ కానీ సంశయం కానీ ఉండదు. ఒకసారి గమనించారా, ఓన్లీ ప్రపంచంలో ఉన్న మనిషికి అంతులేని సంశయం, అంతులేని డైలమ. ఇప్పుడు మన సన్యాస దీక్ష యొక్క మూల సూత్రం ప్రపంచం నుంచి మనిషిని పక్కకు జరిపి ప్రకృతికి చేరువ చేయడమే, అవునా కాదా? ఒకసారి ఆలోచించుకోండి. ఒక సన్యాసి ఏం చేస్తున్నాడు? నీలాగే మనిషిలాగా అనిపిస్తున్నాడు కదా, బట్ ఏం చేస్తున్నాడు అతను? సంశయం నుంచి బయటపడి సంస్థితం వైపు వెళ్తున్నాడు. సో ఏం తినాలి, ఏం తినకూడదు సంశయం లోకంలో ఎప్పుడూ ఉంటుంది, అతనికి లేదు. ఏ బట్టలు కట్టుకోవాలన్న సంశయం ఎప్పుడూ ఉంటుంది, డైలమా ఉంటుంది, అతనికి లేదు. ఎలా పడుకోవాలన్న సంశయం నిరంతరం ఉంటుంది, అతనికి లేదు. ఎవరితో ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో రమించాలి, అలాంటి సంశయాలన్నీ లోకంలో ఉంటాయి, అతనికి లేదు. ఏం చదువుకోవాలి, ఎంత చదువుకోవాలి, ఎవరి కోసం చదువుకోవాలి, జీవితానికి సంబంధించిన పరమార్థం ఏంది అనేవి లోకంలో ఉంటాయి, సన్యాసికి లేదు. సన్యాసి మనస్సు స్థిరపడ్డది, ఒక నిర్ణయించుకొని ఇక ఆ మార్గంలో అతను ఉన్నాడంతే. సో ప్రకృతిలో సహజంగానే సంశయం ఉండదు. ఏ కోడికి, ఏ జింకకి, ఏ పులికి సంశయం ఉండదు. కొన్ని విషయాలు వాడికి స్పష్టంగా తెలుసు, సహజాతంగా తెలుసు. మనిషికేమో అలాంటివేమీ తెలియదు. మనిషి పుట్టిన స్థితిలో అతను ఒక తెల్ల పేపర్లాగా ఉన్నాడు, అతనికి తెలియదు. అందుకని అతను మాయామోహితుడై ఈ ప్రపంచం వైపు ఆకర్షితుడవుతాడు. ఎందుకంటే ప్రకృతి ప్రపంచంలో అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. ప్రకృతి విశ్వానాం ప్రకృతి సమ, ప్రకృతి అన్ని చోట్ల ఒకలా ఉంటుంది. కానీ ప్రపంచం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకర్షణీయ విషయాల్ని మేళవించి మనకు కనిపిస్తుంది. అందుకే మనిషి ఇక్కడి నుంచి ఆ ఈ రెస్టారెంట్ కాదు ఆ రెస్టారెంట్కి, ఆ రెస్టారెంట్ కాదు ఈ రెస్టారెంట్కి, అవి జస్ట్ గోడలే అని తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనిషి తెలుసుకునేసరికి చాలా సమయం గడిచిపోతుంది. సో జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ జనన మరణాలు, పాపపుణ్యాలు, పూర్తిగా లోకవికారాలు సరిగ్గా చూసినచ్చు, సరిగ్గా అవలోకనం చేస్తే ఈ భోగేచ్ఛ, జ్ఞానేచ్ఛ, జీవితేచ్ఛ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కరికో ఈ వైరాగ్య భావం ఉద్భవిస్తుంది. అట్లాంటి వాడికి మెల్లగా జీవేచ్ఛ, భోగేచ్ఛ ఇవన్నీ పోయి చివరికి ఇచ్ఛ కూడా నశిస్తుంది. సో వైరాగ్యం అన్న స్థితి అత్యున్నతమైనది అని చిదకుడికి అష్టావక్రుడు చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితం అసారం నిందితం హేయం ఇతి నిశ్చిత్య శామతి. ఈ సూత్రం కూడా చాలా మహత్వపూర్ణమైంది. ఏమంటున్నాడు ఓ జ్ఞాని, ఇప్పుడు మొట్టమొదటిసారి అష్టవక్రుడు జనకుడిని సంబోధిస్తున్నాడు, ఓ జ్ఞాని సత్యాన్ని నువ్వు బాగా తెలుసుకున్నావు, నేను పెట్టిన రకరకాల పరీక్షలు నెగ్గావు. అష్టవక్రుడు జనకుడి యొక్క ఈగో గనక అంటూ మిగిలితే దాన్ని సాటిస్ఫై చేస్తున్నాడు. ఏ నువ్వు అసలు అమేజింగ్, నువ్వు చాలా గొప్పగా తెలుసుకున్న విషయాల్ని. ఈ సర్వం అనిత్వం వింటున్నావా, ఈ సర్వం అనిత్యం, ఇది తాపత్రయ దూషితం, ఇందులో ఏ సారము లేదు. ఈ సంసారం అతి నిందనీయం, హేయం అని తెలుసుకుని నువ్వు శాంతి పొందు.
ఈ దృశ్య ప్రపంచం, ఈ విషయ ప్రపంచం అంతా అనిత్యం, మిథ్య. ఇదంతా ఒక సత్యానికి సంబంధించిన ఒక నీడ, ఒక అభావం అంతే. అది భౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మికం అని తాపత్రయం. విష జంతువుల వల్ల కలిగే దుఃఖం అధిభౌతికం. దైవికంగా సంభవించే ప్రళయాగ్ని, వాయు భద్రవాదులు, యక్ష రాక్షస భూత పిశాచాల వల్ల కలిగే దుఃఖం అధిదైవికం. సో దైవిక మానసిక రుగ్మతల వల్ల కలిగే దుఃఖం ఆధ్యాత్మికం. చాలా గంభీరమైన విషయాన్ని జనకుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జనకుడు ఆ స్థితిలో ఉన్నాడు. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి స్పందించే విధానాన్ని బట్టి మన తదుపరి వ్యాఖ్య కానీ, అసలు మనం ఎంతవరకు చెప్పాలి, ఏ మేరకు చెప్పాలి, చెప్పాలో చెప్పకూడదో స్పష్టంగా తెలుస్తుంది. సో బ్రహ్మజ్ఞాని ఈ సర్వం అనిత్యం, ఇది సారరహితం, ఇది ఈ సంసారం సారరహితం, ఇందులో పడి కొట్టుకుపోవద్దు. దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది నిజంగా నిశ్చయం, శాంతి పొందు. సో దాన్ని ఒక ఆటలాగా చూస్తాను అని చెప్పాడు ఆల్రెడీ ఇంతకుముందే జనకుడు. అట్లాంటి జనకుడికి చెప్తున్నాడు, నువ్వేదో తెలుసుకున్నావు అది కరెక్ట్, తెలుసుకున్నావు కాబట్టి నేను చాలా ఆనందపడి తిరిగి నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను, నువ్వు తెలుసుకున్నది నిజం అని చెబుతూ మళ్ళీ మెల్లగా ఒక దాంట్లోకి లాగుతున్నాడు అన్నమాట. చూద్దాం ఇతను అనుభవించిన స్థితి నిజమా కాదా. ఇతని మనస్సులో అన్ని ద్వారాలు ఓపెన్ అయినాయా లేదా. ఇప్పుడు సహస్రదళ కమలం, ఎన్లైటన్మెంట్ అని చెప్తారు కదా, అంటే మనస్సు అన్ని దిక్కులా ఓపెన్ అయిన తర్వాత నిజంగా స్థిరపడుతుంది. ఏ చిన్న అంశం పట్ల, ఉదాహరణకు కుక్క ఉంది అక్కడ కూర్చునుంది, దేన్ని పట్టనట్టు ఒక రకమైన వైరాగ్యాన్ని, నిర్వేదాన్ని అనుభవిస్తున్నది. ఇంట్లో టీవీ తెచ్చారు, అప్పుడే గవర్నమెంట్స్ మారిపోయాయి, ఏదో దేశాన్ని యుద్ధం జరిగింది, రకరకాల విషయాలు వస్తున్నాయి, ఇవన్నీ టీవీలో వస్తున్నాయి. కుక్క జస్ట్ పడుకునుంది, అదే టీవీలో ఒక వ్యక్తి చికెన్ అన్నాడు, వెంటనే లేచి చూసింది. సో నీ మనసులో నువ్వు చూస్తే కనిపిస్తావు ఒక జ్ఞానిలాగా, ఒక వైరాగ్యంలో ఉన్న వ్యక్తిలాగా, ఆత్మలో స్థిరపడ్డ వాడిలాగా, ఇవన్నీ కనిపిస్తున్నావట్లా. అవి నీ నిజమైన స్థితి అవునా కాదా నువ్వు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కానీ ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి అష్టావక్రుడు ఒక గురుస్థానంలో నిలబడి ఇప్పటి వరకు ఏ శిష్యుణ్ణి ఏ గురువు ప్రశ్నించని రకరకాల పద్ధతుల్లో అత్యంత సూక్ష్మస్థితిలో ప్రశ్నిస్తున్నాడు. సో ఈ యొక్క సంసారంలో ఏ సారం లేదని నువ్వు తెలుసుకున్నావు, నాకు చాలా సంతోషం. ఇచ్చారహితుడు అయినావు నాయన, నువ్వు రియల్లీ గ్రేట్. సో ఈ సంసారం నిలబడ్డానికి కారణం ఆత్మనే. సో ఆత్మ నుంచే ఇవన్నీ బహిర్గతం అవుతున్నాయి కాబట్టి నువ్వు ఆత్మలో స్థిరపడు. ఒకవేళ ఆత్మ పక్కకు జరిగితే మరేమి లేదు. ఇప్పుడు గాలి పోయింది అనుకో, ఏముందండి? ఇప్పుడు ఒక దారాసింగ్ లాంటి ఒక పెద్ద ఫైటరు ఒక ఏనుగుని ఎత్తి అవతల పడేస్తాడు అనుకుందాం, హఠాత్తుగా గాలి తీసేయండి అక్కడి నుంచి, అంత పడిపోతుంది. సో అట్లా పడిపోయేది ఎంత గొప్పగా ఉన్నా, ఎంత స్టిఫ్గా ఉన్నా ఏం లాభం? దాని మూలం బయట ఎక్కడ ఉంది, అది ఆత్మలా ఉంది. అట్లా నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నిజంగా నువ్వు జ్ఞానివి నాయన అని చెప్పాడు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, కోసౌ కాలో వయ కిం వా యత్ర ద్వంద్వాని నో నృణాం తాన్యుపేక్ష యథా ప్రాప్త వర్తి సిద్ధి మవాప్నుయాత్. ఇది ఉపేక్ష గురించి చెప్తున్నాడు. ఓ ఆత్మజ్ఞాని ఈ యొక్క మానవులకి ద్వంద్వాలైన సుఖ దుఃఖాలు ఎప్పుడు ఉండవు, అసలు వాటికి ఒక ఋతువు కానీ కాలం కానీ అట్లాంటివి ఏమీ లేవే, అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సో ఆత్మజ్ఞాని ఎవడు ఇలాంటి ద్వంద్వాలన్నీ వచ్చినప్పుడు జస్ట్ ఊరికే ఉపేక్ష వహించి
తక్షణం మోక్షసిద్ధి పొందుతాడు. సో దేహధారి ఎవడైనా ఉన్నాడు, మానవ రూపంలో ఎవడైనా ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా సుఖదుఖాలు అవి ఏ లోకంలోనూ ఉంటాయి. సో శరీరం ఉన్న ప్రతిదానికి శారీరకపరమైన సుఖదుఖాలు ఉంటాయి. దాంట్లో మనస్సు ఇంటర్ఫియర్ కాకుండా ఉండగలిగితే శరీరం ఏమేమి అనుభవిస్తుందో అవి శరీరం అనుభవిస్తుంది. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు రమణ మహర్షికి చివరి దశలో సర్కోమా అనే వ్యాధి వచ్చింది. అతను జస్ట్ దాన్ని సాక్షిగా చూశాడంతే. సో ఎంతమంది అతను చూసినా అతనిలో ఏ చలనం ఉండదు, ఈవెన్ డాక్టర్స్ అయినా సరే. సో శరీరం బాధ శరీరానిది. సో ఉపేక్ష అన్నది ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం. ఈ విషయం గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడున్నాను. ఎన్నిసార్లు మాట్లాడినా అర్థం చేసుకునేవాడికి అర్థం అవుతుంది, అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు. సో ఉపేక్షా స్థితి చాలా గొప్ప స్థితి. జస్ట్ ఊరికి అట్లా ఉండు సుమ్మాయిరు అనేవాడు అంటూ ఉంటాడు, పోయేవాడు పోతూ. కొన్నిసార్లు నువ్వు ఉపేక్షించడం కుదరదు, అది ఒక ప్రత్యేక సందర్భంలో జీవితంలో ఒకసారి రెండు సార్లు వస్తుంది, అది వేరే సంగతి. కానీ నిజంగా మనిషి ఉపేక్షను అవలంబిస్తే చాలా విషయాలు సర్దుమణుగుతాయి. రీసెంట్గా ఒక కపుల్ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ అబ్బాయి నిరంతరం వీడియో గేమ్ ఆడుతున్నాడంట. సో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ పేరెంట్స్ రకరకాల గొడవలు పడుతున్నారు అతనితో, తిడుతున్నారు, కొడుతున్నారు, వాడు వస్తువులు ఎసిరేసి వెళ్ళిపోతున్నాడు, నేను చదువుకోనుపో అంటున్నాడు, రకరకాలుగా ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అంటే ఏం చేయాలో అన్నీ చేశారు. ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఒక చిన్న ప్రయోగం చేయండి, ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించినా ఏ మార్పు రానప్పుడు ఒక ప్రయోగం చేసి చూడండి. ఎంతకాలం ఇలా ఉన్నట్టు రెండు మూడేళ్ళు గడిచింది, ఒక వారం పది రోజులు క్యాఫరకు పడతా. సరే నేను చెప్పాను, మీరిద్దరు నేను చెప్పేది మరచిపోవచ్చు, పేపర్ మీద రాసిస్తా, ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోండి, అలా చేస్తే ఏం జరగచ్చు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. దాని మూల సూత్రం ఉపేక్షన ఉంది, కానీ చిన్న ఎరుకలో ఉపేక్ష వహించండి. మీరిద్దరు జస్ట్ అతన్ని పట్టనట్టు మీ పని మీరు చేసుకోండి అంతే. అతని ఇంటికి రాని పోని గొడవ పడిని ఏమన్నా చేయని, వెళ్ళి ఒక్క మాట చెప్పేసేయండి, వీళ్ళతో ఒక పేపర్ మీద రాసివ్వండి, ఇక నీకు ఏమీ చెప్పము, నీకు అన్నీ తెలుసు, నువ్వు ఒక సర్వజ్ఞానివి, ఈ రెండు మూడు సంవత్సరాలు నేను చాలా బాధ పెట్టాము, ఇక నీకు నచ్చినట్లు వీడియో గేమ్ ఆడుకో, కాలేజీ ఫీజు మాత్రం మేము కడతాము, ఇక నువ్వు చదువుకున్నావా లేవా అని కూడా అడగము, నీకోసం భోజనం వండి పెడతాను, నువ్వే పెట్టుకొని తిను, మేము తింటున్నప్పుడు వస్తే నేను తప్పకుండా పెడతాము. సో కన్న కొడుకును బాధ పెట్టి మేము మాత్రం ఏం సాధిస్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు మా జీవితాన్ని నాశనం చేసావని. నీ జీవితం నాశనం కావడానికి, నీ జీవితం ఒక ఉన్నతిలోకి రావడానికి కారణం నీవే, దానికి కారణం మేము కాదు. సో దయచేసి అర్థం చేసుకో అని ఒక పేపర్ ఇచ్చేసి వాళ్ళు గమ్మునుండిపోయారంట. ఇక అతను వస్తున్నాడు, రాత్రి అంతా వీడియో గేమ్ ఆడుతున్నాడు, పొద్దున్న ఎప్పుడు లేచాడు, కాలేజీకి పోలేదు, మమ్మీ ఈరోజు నేను కాలేజీ, నీ ఒకటే చెప్పారు, నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం, నువ్వు కాలేజీకి పోయినా ఓకే, పోకపోయినా ఓకే. తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చాడంట, మీ వాడు కాలేజీ మాకు తెలియదండి, మేము చాలా రకాలుగా చెప్పి చూసాము, అతనికి అర్థం కాలేదు. సో మాకు మొట్టమొదటిసారి తెలిసింది, అసలు అతనికి అంతా తెలుసు, కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వీడియో గేమ్ ఆడుకు, హీ నోస్ ఎవ్రీథింగ్. సో నేను ఎవరిని చెప్పడానికి. సో మీరు ఒక కాలేజీ హెడ్గా మీరు నిర్ణయం తీసుకోండి, డోంట్ డిస్కస్ విత్ పేరెంట్స్. ఇంకోసారి మీరు మాతో డిస్కస్ చేస్తే మీ మీద న్యూసెన్స్ కేసు వేయాల్సి ఉంటుంది, బికాస్ మాకు హెడేక్ చాలా ఎక్కువైపోయింది, మా జీవితం మాకుంది కదా, ఎంతసేపు వీడిని పట్టించుకోవడం మా జీవితమా. సో ఆల్రెడీ మేము పేపర్ రాసి ఇచ్చేసాం, ఎన్నో లక్షల సార్లు చెప్పాం కాలేజీకి వెళ్ళే సమయానికి, కానీ వినలేదు, ఏం చేస్తాం. సో ఇప్పుడు మేము ఉపేక్షిస్తున్నాం, మాకు అట్లే, అతను ఎట్లా ఉన్నాం మా అబ్బాయి మాకు సంతోషం, మా అతను తాగుబోతైనా జూదరైనా ఇలా వ్యసనపరుడైనప్పటికీ నేను జీవితకాలం ఇంత అన్నం పెడతా అతనికి. కానీ ఈ విషయాలు మాత్రం మమ్మల్ని అడుగుద్దు, ఎందుకంటే మేము చాలా చెప్పాము, చాలా బాధపడ్డాము, నిద్రలేని రాత్రులు అనుభవించాం. ఇప్పుడు మాకు ఒక రియలైజేషన్ వచ్చింది, అతనికి ఏ సలహా ఇవ్వం జీవితకాలం, ఇదంతా వాళ్ళ అబ్బాయి వింటున్నాడు. ఒక 15 డేస్ గడిచిన తర్వాత హఠాత్తుగా వాళ్ళ అబ్బాయి వచ్చి
వాళ్ళ ఫాదర్ మదర్ పక్కన కూర్చుని మధ్యలో వాళ్ళ మధ్య నిరికి కూర్చున్నాడంట. ఏం మాట్లాడలేదంట అసలు, వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, మామూలుగా తల నిమురుతూ అట్లా సినిమా చూస్తున్నారంతే. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి చెప్పాడంట, ఇప్పటి నుంచి సరిగ్గా చదువుకుంటాను మమ్మీ అని. అప్పుడు చెప్పారు నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం. ఉపేక్షలో చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి కానీ మనిషికి ధైర్యం సరిపోదు. సో జనకుడితో అష్టవక్రుడు అంటున్నాడు, నరుడన్న తర్వాత ద్వంద్వాలు సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నాడు, మనందరికీ తెలిసిన దేహధారి అయిన వాడి ప్రతి ఒక్కడికి ఏదో ఒక బాధ, ఏదో ఒక సుఖం ఉంటుంది బాడీ పరంగా. దాన్ని సాక్షిగా ఉండగలిగి ఉపేక్షించగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వినేవాళ్ళందరూ ఒకసారి చూసుకోండి, ఈ సంవత్సరంలో సుఖం తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము. సో ఇది జస్ట్ అట్లా 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 ఒక తంతిలాగా నడుస్తూ ఉంటుంది. నిజంగా సుఖం ఎప్పుడు, సహజమైన సుఖం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇక నువ్వు ఇంటర్ఫీరెన్స్ నుంచి బయటపడాలి. సో ఉపేక్ష, వైరాగ్యం, విరక్తి ఇవన్నీ ఒకే డైమెన్షన్కి సంబంధించిన పదాలు, కానీ వాటి మధ్యన చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇవి తర్వాత చెప్పుకుందాం. ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు, నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్యా నిర్వేదమాపన్నా కోన శ్యామతి మానవా. ఈ మతాలు నానా విధాలు, ఓ జ్ఞాని విను, అభిమతాలు అనేకం. సో కొందరు మహర్షులు, మహాయోగులు ఇవన్నీ ఆలోచించి నిర్వేదమైన వైరాగ్యాన్ని ఆశ్రయించారు. ఇక శాంతి ఎందుకు లభించదు? తర్కశాస్త్రాల్లోనూ కర్మకాండలోనూ ప్రవేశించకుండా ఆత్మజ్ఞానంలోనే నిష్ణాతుడివి కావాలి. తర్కశాస్త్రాలు బుద్ధిని భ్రష్టు పట్టిస్తాయి. సో జనకుడికి అష్టవక్రుడు ఇంకాస్త స్పష్టత చేస్తున్నాడు అన్నమాట. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి. మనకు కనిపించే మతాలు కొన్ని, హిందూయిజం మతము కాదు ఒక సాంప్రదాయం అనుకుందాం, అయినప్పటికీ ఒక మతంగా కన్సిడర్ చేయబడుతుంది. బౌద్ధ మతం, జైన మతం, ఆ తర్వాత ఇస్లాం, లేకపోతే క్రిస్టియానిటీ, జొరాస్ట్రియనిజం, ఇట్లాంటి రకరకాల మతం అంటే అర్థం తెలుసు, ఒక మనసులో ఉద్భవించింది అని. లేదా రకరకాల మనస్సుల్ని ఒక ఘాటు మీద పెట్టడానికి ఏర్పాటు చేసిన ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అని, సెట్ ఆఫ్ రూల్స్. సో అట్లాంటి మతాలు ఎన్నో ఉన్నాయి. సో సరిగ్గా చూస్తే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి. సో మతం అంటే మనస్సు యొక్క ఒకనొక ఉత్పత్తే. సో ఏదైనా సిద్ధాంతం మనస్సు యొక్క ఒకనొక ఉత్పత్తే. ఒక సినిమా కూడా ఒక మనస్సు యొక్క ఉత్పత్తే. ఇప్పుడు ఒక సినిమా తీసిన వాడు, ఆ మనస్సు అంటే కల్పనండి, ఆ కల్పనకి సక్సెస్ ఫెయిల్యూర్ ఎట్లా ఉంటుంది? సో ఆ కల్పనకి డబ్బు అనే ఒక వాస్తవాన్ని జోడించాలని అనుకుంటున్నాడు కాబట్టి తద్వారా అంత వాస్తవమైన ఒక ప్రయోగమైంది. సినిమా అనేది కల్పన, అది కల్పన అని తెలిసి ఒక 100 మంది పనిచేసినప్పుడు నిజంగా ఒక ఓపెన్ మైండ్తో పనిచేస్తారు. అప్పుడు విజయం కానీ అపజయం కానీ ఏ బాధ కలిగజేయదు, కానీ మనిషికి అంత విజ్ఞత ఉండదు. సో ఈ ప్రపంచంలో ఎన్నెన్నో మతాలు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల మనసులు ఉన్నాయి, అన్ని రకాల బుద్ధులు ఉన్నాయి, అన్ని రకాల మతాలు ఉన్నాయి. సో అందుకే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఈ మతాలన్నింటినీ వదిలేశారు. సో వాళ్ళు నిర్వేదమైన ఒక వైరాగ్య స్థితిలో ఉండిపోయారు. సో అందుకని ఆత్మజ్ఞానంలో స్థితపడ్డవాడికి ఏ సమస్యలు ఉండవు. ఎందుకంటే అన్ని మతాలు, అన్ని తర్కశాస్త్రాలు మనసు నుంచి బయటకు వచ్చినాయి. అవన్నీ మనిషి యొక్క మూలాన్ని, ఆత్మని, బుద్ధిని భ్రష్టు పట్టిస్తాయి. ఆ తర్వాత జనకుడికి అష్టవక్రుడు చెప్తున్నాడు, సాంఖ్యం, చార్వాకం, లోకాయుతం, మీమాంసం, వైశేషికం, పాశుపతం, శైవం, జొరాస్ట్రియం, శాక్తీయం, బౌద్ధం, జైనం, సౌత్రాంతకం, అక్షపాదం,
ఇవన్నీ రకరకాల మతాలున్నాయి, మత భేదాలున్నాయి, మత ఖేదాలున్నాయి, మత యోగాలున్నాయి. ఒక్కొక్క మతానికి ఒక పీఠాధిపతి ఉన్నాడు. ఒక పీఠాధిపతి చెప్పేది ఇంకొక పీఠాధిపతి చెప్పేది కంప్లీట్గా భిన్నమైన పద్ధతులు. మూలం ఒకటి అని వాళ్ళు చెప్పరు, పేర్లతో సహా మారిపోయి ఉంటే. సో ఈ రకరకాల విషయాల మధ్యన పడ్డ మనస్సు ఎట్లా సంతృప్తి చెందుతుంది నాయన? సో వీటన్నిటికీ అతీతము, అందరికీ సత్తానిస్తున్నది ఆత్మ ఒక్కటే, అట్లాంటి దాంట్లో లయముగా అని మాటి మాటికి చెప్తున్నాడు. సో ఈ సర్వవ్యాపకత్వములో ఉన్నటువంటి ఒకనొక మూలంలోకి తొంగి చూడు. ఎందుకంటే ఒక శరీరంలో ఉన్నవాడికి లిమిటెడ్నెస్ తప్పదు, అతనికి సర్వవ్యాపకత్వం లేదు. సో ఎన్ని మతాలున్నాయో, అన్ని శాస్త్రాలు, అన్ని కర్మకాండ పద్ధతులు, అన్ని ఉపశాంతులు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉపశాంతిని పొందుతాడు. ఒకడు అంటాడు మేము పూజ చేస్తే నాకు సంతృప్తి శాంతి అంటాడు, ఒకడు పార్టీ చేసుకుంటే శాంతి అంటాడు, ఒకడు మౌనం వహిస్తే శాంతి అంటాడు. సో మనిషి యొక్క వైఖరికి ఒక అడ్డు ఉండదు, ఒక అంతు ఉండదు, అది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో మనిషి ఒక బంధం తెంచుకోవాలంటే ఎన్నో కర్మకాండలు చేయాలి. నిజంగా ఏం తెంచుతున్నాడు అంత కంటికి కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా మరణిస్తే చేసే కర్మకాండ, అసలు ఏం తెంచుతున్నాడు? దేన్ని తెంచడం లేదు, ఆలోచనని తెంచుతున్నాడు అంతే. అంటే అవన్నీ చేస్తే తప్ప అతనికి ఒక వ్యక్తితో ఉన్న సంబంధం పోయినట్టు అనిపించదు. అన్నీ పోయినప్పటికీ మళ్ళీ ఇంట్లో ఫోటో పెట్టుకుని ఏదో బంధం ఏర్పాటు చేసుకుంటాడు. నిజంగా సంబంధం తెగిపోతే అతని పేరు కానీ అతని జ్ఞాపకాలతో నీకే సంబంధం ఉండకూడదు. కానీ మనిషి అట్లా కాదు. మనిషి నిరంతరం రకరకాల విషయాసక్తుల్లో పడి అట్లా సఫర్ అవుతూనే ఉంటాడు. సో చిన్నకుడు వింటుండగా అష్టౌకుడు చెప్పింది ఏంటంటే, ఇట్లాంటి విషయాసక్తుల్లో పడకు, నువ్వు అన్నీ చాలా బాగా తెలుసుకున్నావు, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు జనకుడు చెప్పిన దాన్ని అష్టవకుడు సమర్థిస్తూ చెప్తున్న సూత్రాలు ఇవి. కాబట్టి నువ్వు హాయిగా ఒక నిర్వేదంలో, ఒక వైరాగ్య స్థితిలో అనుభవించి అట్లా జీవితాన్ని సుసంపన్నం చేసుకో, ఇటువంటి ఒక సహజ మోక్ష ప్రాప్తి రస్తు అని చెప్తున్నాడు. ఇది విన్న జనకుడు ఏమంటాడు అనే తర్వాత సంగతి, ప్రస్తుతానికి ఇంతే. సో ఈ టాక్లో అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్, ద్వంద్వం ఉంది, శరీరానికి సుఖ దుఃఖాలు ఉన్నాయి, వీటికి అతీతంగా ఉపేక్ష వహించు. దేన్ని మార్చాలనుకోకు, దేన్ని కూర్చాలనుకోకు. జోహే ఓహే ఓ అచ్చాహే అట్లా అనుకుని కొంతకాలం చూడు, అంతా సర్దుకుంటుంది. యు ఆర్ జస్ట్ నోబడి అని తెలుసుకో అని చెప్తున్నాడు. సో రకరకాల ప్రయత్నాలు చేసిన మహర్షులు, మహానుభావులందరూ కూడా చివరికి నిర్వేదనలోకి వచ్చిన వాళ్ళే. చాతగాక కాదు, ఇక్కడ చేసేది ఏమి లేదు కాబట్టి. సో మూలస్థితి, ఆత్మస్థితి ఎప్పటికీ మారదు, దాంట్లో నువ్వు ఉంటేనే నీకు విముక్తి. సో లోకంలో పడకు, ఈ లోకరీతులన్నీ వికారాలు. సో లోకరీతుల్లో పడ్డవాడికి నిరంతరం అశాంతి, నిరంతరం దుఃఖం వస్తూనే ఉంటాయి. తద్వారా తన సుఖం కోసం తాపత్రయపడ్డం ఉండనే ఉంది. అలాగే ఆత్మలు నిలబడ్డవాడికి సుఖము లేదు, దుఃఖం లేదు. ఒక సంస్థిత స్థితి, ఒక వైరాగ్య స్థితిని నువ్వు అనుభవించు ఇక మీదట, వెరీ గుడ్ అని చెప్పి జనకుడికి చెప్తున్నాడు. ఇది విన్న జనకుడు ఏమంటాడో చూద్దాం. ఇక్కడితో అయిపోలే, స్టిల్ మైండ్లో ఉన్న లక్ష కోణాలని ఓపెన్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తూనే ఉన్నాడు. ప్రశాంతంగా ఒక జంతువు పడుకుంది, ఏం జరిగినా జంతువు పట్టించుకోలేదు. మళ్ళీ ఒక చిన్న మాట అంటే జంతువు లేచి చూసింది. ఎక్కడి నుంచిందా మనసు యాక్టివేట్ కావచ్చు? నీ లోపల ఎన్నెన్నో అణగారిన ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ లేపవలసిన అవసరం ఉంది. సో జనకుడికి అష్టావకుడు టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు వైరాగ్యం, నువ్వు విరక్తి, ఆ తర్వాత నువ్వు ఉపేక్ష అవలంబించేవాడు, నువ్వు చాలా గొప్పవాడివి, మహానుభావుడివి అని చెప్తున్నాడు. జనకుడు వింటున్నాడు, ఆ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. సో ఇక్కడి నుంచే మీ యొక్క ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈసారి. సో వైశాఖ